అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పేద ఆడపిల్లల పెళ్లిళ్ల గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఎవరు కూడా. ఇలా షాది ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి అని తీసుకొని రావడం జరిగింది. ఇట్లా అనేక విషయాల అధ్యక్ష, హాస్టళ్లలో చదువుకునే పిల్లలు వాళ్ళకి పురుగుల అన్నం పెట్టిందని మనమే చాలాసార్లు పేపర్లు చూసి బాధపడేవాళ్ళు. ఎవరు డిమాండ్ చేయకపోయినా మా ఆర్థిక శాఖ మంత్రి అన్నా నేను హాస్టల్లో ఉండి చదువుకున్నా ఈ పని చేయాలని చెప్తే ఇలా 35 లక్షల మందికి విద్యార్థులకు లాభం జరిగే విధంగా ఆ సన్నబియ్యం పథకాన్ని తెచ్చిన అధ్యక్ష, దానికి ఒక 750 నుంచి 800 కోట్ల ఖర్చు కూడా అవుతా ఉంది. ఈ పథకాన్ని రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపజేసే ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దిగువన ఉన్నటువంటి హాస్టళ్ళకే కాదు, కాలేజీ హాస్టళ్ళలో ఉండే పేద విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఇంకా చాలా విషయాలు తీసుకున్నాం అధ్యక్ష. నేను తమరితో తమ ద్వారా సభ్యులకు ప్రజలకు కూడా మనవి చేయదలుచుకున్న అంశం, కొత్త రాష్ట్రమైన తర్వాత మనకొక నేను చాలాసార్లు చెప్పిన అధ్యక్ష, పోయిన సంవత్సరం అయితే బడ్జెట్ విషయంలో కూడా చెప్పిన, ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి గతి పూర్తి స్థాయిలో మనకు పట్టుబడాలంటే, అర్థం కావాలంటే ఒక మార్చి నుంచి మరొక మార్చికు ఒక రాష్ట్రంగా మనం ప్రస్థానం ముగిస్తే తప్ప పూర్తి స్థాయి ట్రెండ్స్ మనకు అర్థం కావు అధ్యక్ష. గత సంవత్సరం మధ్యలో వచ్చిన అందులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఆ తర్వాత ప్రెసిడెంట్ రూలు, జూన్ 2న స్టేట్ ఇన్సెప్షన్ డే, అప్పుడే ప్రభుత్వం రావటం, అధికారులు లేకపోవటం, ఒక్కొక్క సెక్రటరీ గారు 7-8 పోర్ట్ఫోలియోలు చూసే పరిస్థితి ఉండటం, ఇవన్నీ కారణాలలో అందుబాటులో ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా ఆ సంవత్సరానికి బడ్జెట్ కూర్పు చేసుకున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం వేసుకున్న అంచనాల ప్రకారం 6 నెలలు గడిచింది, మన ఆర్థిక పరిస్థితి చాలా బాగా ఉంది అధ్యక్ష. 6 మంత్స్ గడిచింది కాబట్టి హాఫ్ ఇయర్ ఇటీవలనే క్రిటికల్ రివ్యూ చేసుకున్నాం. ట్రెండ్స్ బాగున్నాయి, మనకు అనుకూలంగా ఉన్నాయి, మన బడ్జెట్ మన ఎకనామిక్ బ్యాలెన్సీ చాలా బాగా ఉంది అధ్యక్ష. ఉంది కాబట్టి ఈ సంక్షేమం అంతా చేయగలిగినాం. బీడీ కార్మికుల గురించి అధ్యక్ష, వాళ్ళు అనేక సంవత్సరాలు ఏడ్చినారు, అనేక దరఖాస్తులు పెట్టుకున్నారు. చరిత్రలో ఎప్పుడు బీడీ కార్మికుల గురించి ఎవరు కూడా చేయలే. ఈరోజు సుమారు 4 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు 1000 రూపాయల వృత్తి ఇచ్చి వాళ్ళని ప్రభుత్వం ఆదుకుంటా ఉందంట అధ్యక్ష. ఇట్లా ఎన్నో చూసినాం అధ్యక్ష, అట్టడుగున ఉండే ప్రజానీకం యొక్క డిమాండ్లు, ఆదివాసీలు, గిరిజనులు, లంబాడీలు, మా తండాల మీద మా పెత్తనం ఉండాలి, మా గ్రామ పంచాయతీలు కావాలని అడిగినారు అధ్యక్ష. గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలే, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకొని కేబినెట్ తీర్మానం చేసి అధికారులకు ఆదేశం ఇచ్చింది. డెఫినెట్గా వచ్చే పంచాయతీరాజ్ ఎన్నికలు తండాలు గ్రామ పంచాయతీలు అయితే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇటువంటి అనేక చర్యలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. మిత్రులు ఈశ్వర్ గారు చెప్పారు, ఊరికేదో రేషన్ కార్డులో రెండు పెన్షన్లు ఇచ్చి చేతులు దుప్పుకునే పద్ధతి కాకుండా ఎంప్లాయీస్ విషయంలో కూడా, ఆర్టీసీ సంస్థ విషయంలో కూడా, సింగరేణి కార్మికులోకం విషయంలో కూడా అనేక కార్యక్రమాలు, శాశ్వత పరిష్కారాలు కనుగొనడం జరిగింది అధ్యక్ష. ఒకటే ఒక ముక్క నేను తమకు మనవి చేస్తా అధ్యక్ష, ఈ ఒక్క విషయాన్ని బట్టి ఇలా ఈరోజు అన్డౌటెడ్లీ తెలంగాణ సంక్షేమ రంగంలో ఇండియాలో 1 స్టేట్ అధ్యక్ష, నేను గర్వంగా చెప్తాను. 34,000 కోట్ల రూపాయలు, 33,986 కోట్ల రూపాయలు కేవలం పేదల సంక్షేమానికి ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది తెలంగాణ స్టేట్ అధ్యక్ష. కంపారిజన్ చూస్తే అధ్యక్ష, దళితుల అభివృద్ధి కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2013-14లో 3,605 కోట్లు ఖర్చు చేస్తే 15-16 సంవత్సరంలో 8,089 కోట్లు ఖర్చు చేస్తా ఉన్నాం అధ్యక్ష. గిరిజనుల సంక్షేమం కోసం 1,539 కోట్లు గతంలో మంజూరు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 5,036 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడతా ఉంది అధ్యక్ష. మైనారిటీల సంక్షేమం కోసం 430 కోట్ల రూపాయలుంటే
ఈ సంవత్సరం 1105 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతా ఉంది అధ్యక్ష బీసీ సంక్షేమం కోసం గతంలో 1659 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 2172 కోట్లు ఖర్చు చేయడం జరుగుతా ఉంది అధ్యక్ష పౌర సరఫరాలకు సంబంధించి బియ్యం కావచ్చు హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం కావచ్చు పల్సెస్ మీద షుగర్ మీద ఇచ్చే సబ్సిడీస్ కావచ్చు గత ప్రభుత్వం 4860 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 15-16 లో ఈ సంవత్సరం టిఆర్ఎస్ ప్రభుత్వం 7390 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంది అధ్యక్ష కార్మిక శాఖలో డ్రైవర్లందరికీ 10 లక్షల మంది డ్రైవర్లకు గతంలో వాళ్ళేం ఖర్చు చేయలేదు ఒక 24 కోట్లు పెట్టి 10 లక్షల మంది డ్రైవర్లకు 5 లక్షల రూపాయలు బీమా సదుపాయాన్ని కల్పించే విధంగా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష ఇట్లా భవన నిర్మాణ కార్మికులకు కూడా 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది అధ్యక్ష పెన్షన్ల విషయంలో కేంద్రం ఇచ్చేది కలుపుకొని గత ప్రభుత్వం 13-14 లో చేసినటువంటి ఖర్చు 964 కోట్ల అధ్యక్ష 15-16 లో ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 3943 కోట్ల రూపాయలు అధ్యక్ష మహిళా శిశు సంక్షేమ విషయంలో 2013-14 లో 432 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు 2037 కోట్ల ఖర్చు చేస్తా ఉంది అధ్యక్ష గృహ నిర్మాణంలో అధ్యక్ష అది చాలా పెద్ద కథ ఉంది ఈ ఇల్లు ఇరకటం అంటే ఆలి మరకటం అన్నట్టుగా ఒక రూమ్ ఇల్లు కట్టించి దానిలో ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టినారు అధ్యక్ష మేము చాలా బాధ్యతగా ఆలోచించి ఎన్నికల ప్రణాళికలను చెప్పినాం ఖర్చైన భారమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలని చెప్పి నిర్ణయించినాం ఖచ్చితంగా ఈ సంవత్సరం 4057 కోట్ల రూపాయలతో 60,000 గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కల కూడా అన్ని నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున మంజూరు చేసినాం అవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి అధ్యక్ష ఒక్క మాటలో చెప్పానండి అధ్యక్ష 2013-14 లో సంక్షేమ రంగం మీద నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసింది 13,572 కోట్ల అధ్యక్ష ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది 33,986 కోట్ల అధ్యక్ష స్పష్టంగా తేడా పెరుగుదల సంక్షేమ రంగం మీద గత కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి పోల్చుకుంటే అధ్యక్ష 20,414 కోట్ల రూపాయలు అధికంగా ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది అధ్యక్ష ఈ ఫిగర్స్ నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష మన అసెంబ్లీలో ఉన్నటువంటి బడ్జెట్ ఫిగర్స్ ఈ సంవత్సరం ప్రతిపాదించిన మన అసెంబ్లీలో ప్రతిపాదించినటువంటి బడ్జెట్ ఫిగర్స్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ రకంగా ఇంకా అనేక చర్యలు కూడా తీసుకున్నాం అధ్యక్ష ఆదాయం గతంలో పేదరికాన్ని ఏ విధంగా పరిగణించాం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 60,000 పట్టణ ప్రాంతాల్లో ఉంటే 75,000 మొత్తం అన్ని ప్రభుత్వాలు ఇదే అవలంబించినాయి అధ్యక్ష టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సమీక్ష చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఆదాయ పరిమితి 150,000 పట్టణ ప్రాంతాల్లో అయితే 200,000 రూపాయలు పెట్టడం జరిగింది అధ్యక్ష దాని దిగువన ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం అందించే సహాయం అందేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష అట్లే యూనిట్ కాస్ట్ కూడా పెంచినాం అధ్యక్ష ఎకనామిక్ సపోర్ట్ రైట్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలు అందించడంలో నెంబర్ వన్గా ఉందని 33,986 కోట్లు సంక్షేమ పథకాలు కేటాయించామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు